ఆత్మీయ ప్రియ సాయిబంధువులారా, పావనులారా, మీ రూపంలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. మనం యథారీతిగా సాయి సుధాలహరిని కొనసాగించుకుందాం. ఈరోజు బాబా చరిత్రలో మరే చరిత్రకారుడు ప్రస్తావించని ఒక విషయాన్ని, పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు మాత్రమే వ్రాసిన విషయాన్ని చెప్పుకునేందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాం. గొప్ప నిజాయితీతో కూడిన పరిశోధన, భక్తి శ్రద్ధలు మాస్టర్ గారికి ఈ సంఘటనను అందించాయి. ఇందుకు దోహదం చేసిన శివనేశన్ స్వామి వారిని కూడా మనం ఈ వేళలో స్మరించుకోవటం యుక్తం. ఈ సంఘటన చెప్పుకునే ముందు 1970లో సిరిడి గన వెళ్ళాలంటే ఒక చాలా రోజుల ముందు అనుకుని దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని వెళ్ళేవాళ్ళం. అదొక పెద్ద యజ్ఞ సమానమైన కార్యక్రమం అన్నమాట. కానీ తీరా సిరిడిలో వెళ్ళి దిగి అక్కడ ఆఫీసులో పెద్దలు ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా భక్తిగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇంత సుదూర ప్రాంతం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చామని తెలియగానే వాళ్ళు మన భక్తి శ్రద్ధలను గౌరవించి, ఇప్పుడు సమాధి మందిరం ఉంది కదా, దానికి పక్కన ఇప్పుడు గురుస్థానానికి సమాధి మందిరానికి మధ్యలో 4 గదులు ఉండేవి, ఇప్పుడు వాటిని ఆ సౌకర్యం కాదని తీసేసినట్టున్నారు, వాటిని సాటేవాడ అనేవారు. వాడ అంటే వసతి గృహం, సాటే అనే భక్తుడు కట్టుకున్నది. 4 గదులు ఉండేవి నాకు గుర్తున్నంత వరకు. ఆ 4 గదులు అంటే వాటికి ముందే గురుస్థానం ఉంటుందన్నమాట, వేప చెట్టు, బాబా కూర్చున్న వేప చెట్టు. దానికి ముందు ఒక భక్తుల రూములు ఉండేవి, ఇప్పుడు అవి తీసేస్తున్నారు. దాని పక్కనే ఉండే ఇంకో భవనం ఉంది, అది దీక్షిత్ వాడ. మొట్టమొదట్లో భక్తులందరికీ అక్కడ 24 గంటలు టీ కాఫీలు అందేవి, చాలా తక్కువ రేటు, సౌలభ్యంగా ఉండేది అందరికీ. మేము మొదట్లో సిరిడి వెళ్ళినప్పుడు ఒక వారం రోజులకు ఒక వ్యక్తి సిరిడి వస్తే, ఎక్కువ తెలుగువాడు ముఖ్యంగా, ఇతర ప్రాంతాల వాళ్ళ గురించి కాదు, తెలుగువాళ్ళు వారానికి గానీ ఒకరు వస్తే, ఒక కుటుంబం వస్తే వెంటనే ఆఫీసులో అడగగానే ఫలానా దగ్గర తెలుగు వాళ్ళు ఉన్నారు, మీరు కలవమని చెప్పేవారు. అతి స్వల్పమైన రోజు రెంట్ తీసుకుని ఆ గదులు ఇచ్చేవారు, ఆ 4 గదులు భక్తులకు ఇచ్చేవారు. ఆ 4 గదులలో గన మనం గన ఉండగలిగితే తప్పనిసరిగా మిగతా 3 గదులు, ఒక గదిలో అయినా బాబాతో బాగా సన్నిహిత పరిచయం ఉండే కుటుంబాల వాళ్ళు వచ్చేవాళ్ళు. ఒక వారం రోజులు కనుక మనం ఉంటే, మేము ఖచ్చితంగా వారం రోజులు ఉండి ప్రతిరోజు బాబా సమాధికి 108 ప్రదక్షిణలు చేసి ప్రతినిత్యము ద్వారకామాయిలోను, తర్వాత 4 హారతులలోను, సంధ్యా సమయంలో జరిగే సావడిలో సంధ్య తర్వాత జరిగేటువంటి భజనలోను, గురువారం జరిగేటువంటి ఉత్సవంలోను, రోజు సాయికి సన్నిహితంగా కాలం గడిపే అవకాశం ఆ రోజులు ఈనాడు స్మరించాల్సినవే, జ్ఞాపకాలుగా మాత్రమే గుర్తు చేసుకోదగినవి, అమృతోపమానమైన కాలం అది. సాక్షాత్తు బాబావారి సమాధి పైన మనమే సమాధిని అభిషేకం చేసుకుని బాబావారి పాదతీర్థం స్వీకరించవచ్చు, అవకాశం ఆ రోజు ఉండేది. ఇప్పటి వాళ్ళకి ఎవరికైనా మేము రోజు సమాధి చుట్టూ 108 ప్రదర్శనలు చేసామంటే నమ్మలేని పరిస్థితి. ఈరోజు సగటు భక్తుడు కొన్ని సెకండ్స్ చూసేదే ఎక్కువగా ఉండే పరిస్థితి కదా. సరే, ఆ రోజులలో ఎట్లా ఉండేదంటే, ఎంతోమంది బాబాతో సన్నిహిత పరిచయం ఉన్న భక్తులు వచ్చేవాళ్ళు, బాబాను చూసిన వారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్నో సంఘటనలు ముచ్చటించడం జరిగేది, అవి ఎంతో అద్భుతంగా ఉండేవి, పారవశ్యంతో చెప్తూ ఉండేవాళ్ళు. అట్లా సిరిడి గ్రామంలోకి వెళితే కూడా బాబాను చూసిన వారు, ముఖ్యంగా శ్యామ కొడుకు, మహల్సాపతి కుమారుడు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ బాబా గురించి పరవశంతో చెప్తుండేవాళ్ళు. అవి ఎంతో గొప్ప రోజులు. ఆ రోజులకి రాకపోయినా హేమత్పంతు సచ్చరిత్రలో రాస్తారు, ఆ చావడి ఉత్సవపు రోజులకి రావు, ఇక ముందు ఇప్పుడు కానీ ఎప్పుడూ మానవులు దాన్ని చూడలేరు అటువంటి ఉత్సవాన్ని.
కాకపోతే వాటిని స్మరించవచ్చు, స్మరించి ఆనందించవచ్చు అంటాడు. ఆ విధంగా శిరిడీ రోజులను తలుచుకొని స్మరించి ఆనందించవచ్చు. ప్రపంచంలో మనకి తెలిసింది స్వల్పమే అయినా శిరిడీలో అడుగు పెట్టగానే ఎంతో కాలంగా ఆత్మీయంగా ఉన్న అమ్మ గుండె మీద తలబెట్టుకున్నట్టు ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది. తెలిసిన స్థలానికి వచ్చినట్టు, ఎన్నో జన్మల స్వపరిచయ స్థలానికి వచ్చినట్టు ఉంటుంది, కానీ కొత్త ప్రాంతానికి ప్రదేశానికి పోయినట్టు ఉండదు. అక్కడ ఒక విచిత్రం ఏంటంటే, సాయిబాబా శిరిడీకి వచ్చేప్పటికే ఆయన స్థితి ఏమిటి అనేదానికి మనకి ఏమైనా రుజువు ఉందా అంటే, ఇక్కడ రుజువు దొరికింది, దాన్ని భరద్వాజ మాస్టర్ గారు గ్రంథస్థం చేశారు. ఆయనకి ఎట్లా దొరికిందంటే, మాస్టర్ శిరిడీ వెళ్ళారు, ఆ నాలుగు గదులు ఒక గదిలో ఉన్నారు, సాటేవాడలో ఉన్నారు. ఉండగానే వేళవగానే శివనేశ్వర స్వామిని కలుస్తుంటారు వారు. శివనేశ్వర స్వామి ఏం చేస్తుంటారు, అక్కడికి వచ్చిన భక్తుల అడ్రస్లన్నీ చెప్పి, మీ పక్క గదిలోనే నానాసాహెబ్ రాసనే వచ్చున్నాడు, అతడు దామోదర్ రాసనే కుమారుడు అని చెప్పి అతనికి కొన్ని లీలలు ఉన్నాయి. ఆ మాట చెప్పగానే ఆయన చెప్పడమే కాదు పరిచయం కూడా చేశారు. ఇంకా ఆయనతో కూర్చొని ఆయనకు బాబాతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకోవడంతో పాటు అతడు ఒక అద్భుతమైన విషయాన్ని మాస్టర్ గారికి చెప్పారు. అది ఏమిటంటే, మహారాష్ట్రలో మీరు ఇప్పుడు బొంబాయి వెళ్ళినా మరే ప్రాంతానికి వెళ్ళినా కూడా మహారాష్ట్ర అంతటిలో ఒక సాధువు గారు, ఆయన పేరు ప్రఖ్యాతంగా తెలుసు. మీరు బొంబాయిలో కనుక పోతూ ఉంటే పెద్ద హాస్పిటల్ ఒకటి ఉందనుకోండి, ఏదైనా ఆ హాస్పిటల్ పక్కనే ఒక సత్రం ఉంటుంది. ఆ సత్రం ఏంటంటే, ఒకరోజు బొంబాయిలో ఒళ్ళు బాగాలేనివాడు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాడు. బొంబాయిలో ఒక రోజు ఉండడం చాలా ఖర్చు శ్రమ, అసలు నివాసం దొరకదు. అటువంటిది హాస్పిటల్లో పేషెంట్ ఉంటాడు, అతనితో పాటు వచ్చిన వాళ్ళు ఎక్కడుండాలా కష్టం, వాళ్ళందరూ పేదవాళ్ళు. అటువంటి వాళ్లకు ఆశ్రయం ఇవ్వడానికి ఆ పక్కనే ఎన్నో ధర్మసత్రాలు శాలలు కట్టినవాడు ఎవడుంటే ఒక సాధుసత్తముడైనటువంటి గాడిగి మహారాజు. ఆయన చాలా విచిత్రమైన మనిషి. మీరు ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఇదే ఫేస్బుక్లో వీటిలో ఒక లింక్ని దీంతో ప్రజెంట్ చేస్తారు. మీరు ఆ లింక్ని కనుక క్లిక్ చేస్తే సుమారు 2 సంవత్సరాల నాడు గాడ్గి మహారాజు గురించి మనం సవివరంగా చెప్పుకున్న విషయాల్ని చూడవచ్చు. అందులో బహుముఖమైనటువంటి ఆయనకు ఎన్ని సేవలు చేశారో ఆ వివరాలన్నీ అందులో ఉన్నాయి. అది పునరావృత్తి ఎందుకని, బాబాకు సంబంధించినంత వరకు మాత్రం ఈనాటి సాయి సుధాలహరిలో మనం చెప్పుకోవటం ఉచితంగా ఉంది, అదే చేద్దాం. కానీ చాలామంది గాడ్గి మహారాజు చరిత్రకారులు ఎవరు కూడా బాబాతో ఉండే ఆయన హృదయ సంబంధాన్ని రాయకపోవటం శోచనీయం. మనం చదివినంత వరకు ఎవరూ రాయలేదు, కానీ ఆయనే స్వయంగా చెప్పారు గనక దీన్ని స్మరించటం అంటే, ఒక మహాత్ముడి లోపల అటువంటి పరిణతికి కారణమైనటువంటి ఆ దివ్య సంఘటన గురుకృపను స్మరించటం ఎంత అద్భుతం. గాడ్గి మహారాజు అలా అవటానికి ఏమిటి కారణం ఎవరికీ తెలియదు, అది సాయిబాబా అని తన ఆత్మీయంగా ఆదరించిన వారికి చెప్పుకున్నారన్నది ఇందులో సారాంశం. గాడ్గి మహారాజు అనే మహాత్ముడు ఆ విధంగా ఆశ్రయం, కష్టమైన వారికి ఆశ్రయం ఇవ్వడం, స్కూళ్ళు, పాఠశాలలు ఇలాంటివి చాలా పెట్టాడు. ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయనకి శ్రావ్యమైన కంఠం అట. అందుకని మహారాష్ట్రలో పాటకు ఎంతో గౌరవం కదా, నేరుగా ఏం చేస్తాడు, ఒక దగ్గర నిలబడతాడు వీధి చివరిలోనో ఎక్కడో దగ్గర బ్రహ్మాండంగా పాడతాడు. ఆయన భజన చేయగానే వేలాది మంది జనం వచ్చి కూడిపోతారు. వెంటనే ఆయన ఒక సత్కార్యాన్ని గల చెప్పినట్టయితే అందరూ కలిసి తలాగొచ్చి ఏ సత్కార్యం పూర్తయిపో. ఆ విధంగా ఎన్ని పాఠశాలలు, ఎన్ని ధర్మసత్రాలు, ఎన్ని ఉత్తమ కార్యక్రమాలు చేసినా అతి సామాన్య నిగర్వి అయినటువంటి మహాపురుషుడు, మహారాష్ట్రలో ప్రఖ్యాతుడు మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా భావి తరాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు, అలాంటి వారు గాడ్గి మహారాజ్. ఆయన తన జీవితం గురించి చెప్పారట ఎవరికి, ఈ నానాసాహెబ్ రాసనేకి. ఒకరోజు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి, అయ్యా మీరు ఏ గురువును సేవించారు,
మీరు ఇలా ఎలా కాగలిగారు, ఇంత సాధుత్వం మీకు ఎలా వచ్చిందని ఆయన అద్భుతంగా చెప్పారు. అదేమిటంటే, మేము మా సామాన్యంగా మా వృత్తాంతం ఎవ్వరికీ చెప్పం, కానీ నీవు భక్తుడవు గనుక, బాబా భక్తులు గనుక మీకు చెప్పుకోవాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాకు అందులో సంతోషం ఉంది కాబట్టి అంటూ ఆయన ఏం చెప్పాడంటే, మా తల్లిదండ్రులు సాకలి వాళ్ళు, మా ఊరు సేవగాం పతర్థి. నేనేం చేసేవాడిని అంటే ఒక గుడ్డలంగట్లో పనిచేసేవాడిని. ఒకరోజు అక్కడ పనిచేస్తూ ఉంటే ఒక దివ్య వర్చస్సు కలిగినటువంటి ఒక సూఫీ ఫకీర్ లాంటి ఆయన ఒక ఆయన ఆ గ్రామానికి వచ్చారు. వాళ్ళ బట్టల కొట్టు ఎదురుగా రెండు లైన్లు ఉంటాయి. ఆయన చాలా ఇళ్లకు వెళ్ళాడు, ఎవ్వరూ ఆయనకు భిక్ష ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళందరూ హిందువులు, ఆ వచ్చిన ఆయన ఫకీర్ అంటే ముస్లిమేమోనని వేయలేదు. చివరికి ఇలా నేరుగా వచ్చి వీళ్ళ గుడ్డల అంగడి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆయన ఏమంటున్నాడు, నేను సేలు మానవత నుంచి వచ్చాను, భిక్ష ఏమైనా ఇవ్వండి అంటున్నాడు. అనగానే ఎవరు వేళ ఇక్కడికి వచ్చేప్పటికి వీళ్ళు కూడా, మా యజమాని లేడు పో అన్నారు ఈ అంగటి వాళ్ళు కూడా. లోపల ఇతనున్నాడు. ఆయన చూస్తుండగానే ఇతనికి లోపల ఒక సంచలనం కలిగింది. నేరుగా బయలుదేరేసి వాళ్ళని అనుమతి అడిగి పరుగున ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉండే రొట్టెలు తీసుకొని, కూర రొట్టెలు అన్నీ తీసేసుకొని గబగబా పరిగెత్తుకుని వచ్చేప్పటికి ఆయన కనిపించలే ఆ సాధువు. సరే వెతుక్కుంటా పోయాడు. ఎంతైనా ఊళ్ళు చిన్నవే, దూరంగా ఊరి బయట ఒక జొన్న చేను గట్టున కూర్చొని ఆ పచ్చి కంకులు తీసుకుని వాటిని నలుపుకొని పాలకంకులు తింటూ ఆరగిస్తూ ఉన్నాడు ఆయన. వెంటనే ఇతనికి అనిపించగానే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కఠినంగా అడిగారు. ఇతడు మహావినయంగా చెప్పాడు, తండ్రి మీకెవరూ భిక్ష ఇయ్యలేదని నేను చూశాను, అందుకని మా ఇంటి నుంచి భిక్ష తెచ్చాను అని. ఓహో, నేను ఏమి అడిగితే అది ఇస్తావా అని ఎత్తిపడుపుగా అన్నారు ఆయన. అప్పుడు అతడు అన్నాడు, అయ్యా నా దగ్గర లేని డబ్బు తప్ప మీరేం కోరినా ఇస్తాను. సరే నీ ప్రాణవిచ్చేయి. అక్కడ అతనిలో విఘ్నత మేల్కొంది. ప్రాణం నేనే ఎలా ఇవ్వగలిగింది, కాబట్టి మీరే తీసుకోండి, నాకు ఈ జీవితం అంటే విరక్తి పుట్టింది, ఇలాగే జీవించాలని కూడా లేదు, మీ ఇష్టం అన్నాడు. ఎంత గొప్ప ఆత్మార్పణ, ఎంత చిత్తశుద్ధితో కూడిన మాట. సాధువులకు సత్పురుషులకు విన్నపాన్ని ఎలా చెప్పుకోవాలో తెలియకో తెలిసో చేసిన ఒక అద్భుతమైన ఆత్మార్పణ అది. వెంటనే ఆయన అద్భుతంగా నవ్వి నా తలపై చేయి పెట్టి, నా తల అంటే గాడ్గే మహారాజ్ గారి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించాడు. ఆయన చెయ్యి నా తలను మస్తకాన్ని తాకగానే నాలో చెప్పలేని మార్పు వచ్చింది. ఆ క్షణంలో నాకేమనిపించిందంటే, ఆయన సాన్నిధ్యం తప్ప ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో మనకేం అక్కర్లేదనిపించింది. అంతవరకు నాకుండేటువంటి భావాలన్నీ మారిపోయి. సరే వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి, ఇక నా వల్ల కాలేదు, నేను ఉండలేకపోయాను, మారిపోయాను, నాకు గొప్ప గురువు దొరికాడు, నేనిక ఈ సంసారంలో ఉండబోను, కాబట్టి మనకు ఉండేదేదో మీరే తీసుకుని మీరే బతకండి అని చెప్పి వేగంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోదామని పరిగెత్తుకుని వచ్చాడు. ఆయన చూసి చూడగానే ఈసారి ఆ సాధువు ఉగ్రంగా తిడుతూ, దుష్టుడా, నీకిచ్చింది చాలక ఇంకా పీడించుకొని తినడానికి వచ్చావే అన్నాడు. ఇతడేమీ బాధపడకుండా ఆయన వెంట వెళ్ళారు. మీరు గనుక మనం ఒక మహాత్ములిగన అనుసరించి ఆశ్రయిస్తే, అనన్యమైన శరణాగతి చేసి వారు మన్ని వీలైనంత వరకు మనం ఎంత అర్హత కలిగి ఉన్నామో చూస్తారేమో, కాబట్టి అనన్య శరణాగత భావంలో ఉండటం శ్రేష్టం, అందుకని ఏం మాట్లాడకుండా వెళ్ళాడు. ఆయన పక్కనే ఉండే శ్మశానంలోకి వెళ్ళాడు. అక్కడ, నేను మిమ్మల్ని విడిచి బతకలేను తండ్రి అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఒక సమాధి పక్కన గుంట తవ్వి
దాని పక్కన రెండు కుండలతో నీళ్లు తెచ్చి రెండు బిందెలు నీళ్లు పోయమని, రెండు కుండలు నీళ్లు పోయమన్నాడు. పోశాడు. ఆయన ఆ నీరు మూడు దోసీళ్లు తాగి నువ్వు కూడా తాగన్నాడు. అంటే తాము స్వీకరించిన మిగతా ఉచ్ఛిష్టం లాంటి ప్రసాదాన్ని ధర్మంలో చెబుతారు కదా, కాశీక్షేత్రం నివాసస్య జాహ్నవీ చరణోదకం. ఆ విధంగా ఆయన స్పర్శోదకాన్ని తీసుకోమని ఆదేశించారు. అత ఆయన ఆ పని చేశారు. ఆ నీళ్లు తాగగానే నాకు బాహ్యస్ఫూర్తి కోల్పోయింది. నాకు స్పృహ వచ్చేప్పటికీ చాలా సమయం గడిచిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. నా లోపల ఆర్తి. ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎన్నో ప్రదేశాలు తిరిగాను. ఆ విధంగా అట్లా 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 వచ్చి శిరిడి వచ్చాను. మధ్యాహ్నమైంది. భక్తులు భోజనాలు చేసి ఇళ్ళకి వెళ్ళున్నారు. ద్వారకామాయిలో తెరలు దించేసి ఉన్నాయి. ఆ వెళ్ళప్పుడు ఎవరూ లోపలికి వెళ్ళకూడదని వాడుక. ఇంత ఏమిటి అని అడిగితే లోపలున్న సాధువు స్నానం చేస్తున్నారు అన్నారు. ఏమవుతుంది, నా మనస్థితి ఏం గ్రహించట్లేదు. మహా అయితే ఆయన కొడతారో తిడతారో అంతే కదా అని ఆ ఎదురుగా ఉన్న గోతప్ పరద పక్కకి తీసి చూశాను. నన్ను అనుగ్రహించిన సాధువే ఫకీరే అక్కడున్నాడు. ఆయన వెంటనే కోపంగా తిడుతూ, ఎరా ఇప్పటికే నా రక్తమాంసాలు పీక్కు తినవు, ఎముకలు కూడా తింటాని వచ్చావట్రా అని ఒక ఇటుక నా వైపు విసిరారు. అది నా నొసట తగిలింది. పైకి కొద్దిగా చిన్న గాయమైంది కానీ నా అంతరంగంలో మాత్రం అంతులేని శాంతి సంతోషాలు కలిగాయి. ఉప్పొంగుతున్న సంతోషంలో నేనుండగా నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను. భగవంతుని అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది. నిన్నందరూ దైవంగా కొలుస్తారు. ఇక నా వెంట తిరగవద్దు. నీ వెళ్ళి నీ విద్యుక్త ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వహించు అని బాబా చెప్పారట. అంటే అర్థమైంది, శిరిడీకి రాకమనుపే బాబా ఎందరో సత్పురుషులను అనుగ్రహించి ఆశీర్వదించి మానవ కళ్యాణం కోసం ఎన్నో రకాలుగా ఆయన దివ్యలీల ప్రారంభమైందని, మానవాళికి మహితవరమైనటువంటి శంఖారామానికి ఎన్ని నా రకాలను నాందించి పలికారని దీని ద్వారా తెలుస్తుంది. అందుకని ఈ గాడ్గి మహారాజ్ లోకపూజ్యుడై ఎన్నో ధర్మశాలలు, పాఠశాలలు, అంతేకాదు సంకీర్తన చేస్తున్నారంటే వేల మంది భక్తులు ఎక్కడికక్కడ చేరిపోయేవారు. ఆయన 1927లో ఒకసారి భక్తులందరినీ, చాలామంది వచ్చారు ఆయనతో సిరిడీలో. ఇప్పుడు ప్రధాన మందిరం ఎదురుగా రథం ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అక్కడ ఊది ప్యాకెట్లు అవి ఇస్తారు. ఆ రథశాల ప్రాంతంలో వచ్చి సంకీర్తన చేశాట. సంకీర్తన చేసి చేసి గొప్ప పారవశ్యంతో మధ్యలో అన్నట్ట, అంజాత అంచగావా, హంజాత అంచగావా, అంటే మేము మా ఊరు వెళ్ళిపోతున్నాం అంటూ వచ్చి ఆయన శిరిడీ వీధులన్నీ చిమ్మాట. ఈ నేల మీదే బాబా నడిచారు. ఇది నాకు పవిత్రం. ఆ తర్వాత అక్కడ సంకీర్తన చేసిన తర్వాత భక్తులందరితో ఇదే మన చివరి కలయిక అని చెప్పి అక్కడి నుంచి కాలినడకనే నర్మదా తీరంలోని బదోచ్ అని ఊరికి చేరిపోయి అక్కడే సమాధి అయిపోయారు. అంటే ఇక్కడ ఈ సంఘటన మనకి ఏం చెబుతుందంటే, సిరిడీకి వచ్చేప్పటికే బాబా సమర్థుడైన సద్గురు అని, ఆ తర్వాత ఏమిటో ఆయన సాధన చేసి అభివృద్ధి చెందటం కాదు, జన్మతః సిద్ధుడని సద్గురువు అని, ఆ తర్వాత శిరిడీకి రాకమునుపే ఆయన పూర్ణుడని ఈ సంఘటనల ద్వారా మనకి తెలుస్తుంది. అంతేకాదు ఒకసారి ఆ ప్రాంతంలో ఎవళా పుంతంబ, పుణతంబ అంటారు ఆ ఊరిని, ఆ గ్రామాల్లో పర్యటించారు బాబా. ఒకసారి ఆయన పుణతంబ అనే ఊరిలో గంగగిరి బాబా అనే సాధువును కలిశారు. అతడు బాబా కళ్ళలోకేసి చూసి, తండ్రి మీరు మహనీయులు, నా వద్దకు రావటం ఏంటి, నేను కేవలం మేకలు కాసేవాడిని, అయితే మీరు సింహాలను ఏనుగులను శాసించగల పరమసాధువులు అన్నాడు. సాయి నవ్వి వెళ్ళిపోయారని ఆ పుణతంబాకి చెందిన ఒక వృద్ధుడు చెప్పాడు. సోదరులారా, మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. నేడు మనం బాబా భక్తులు చెప్పుకునే సాయి చరిత్ర చాలా స్వల్పంగా మాత్రమే బాబా గురించి మనకి తెలుసు. అయితే దీని ద్వారా కూడా
సమస్త మానవాళికి హితకరమైన సందేశం అందుతుందని పూజ్యులు మాస్టారు ప్రవచించేవారు. అయితే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మొత్తం బాబా చరిత్రలో మనకి ఈనాడు లభించిన దానికంటే లభించనంతటి దివ్యలీల ఎక్కువ ఉండి ఉండాలి. ఎట్లంటే 1908 నుంచి 18 వరకు మాత్రమే మనకు లభించిన అలతి అలతి సంఘటనలే ఇవి. అతి విస్తారమైన సంఘటనలు, ఎన్నో దివ్యలీలలు కాలపు మరుగున దాగి ఉండాలి. ఎప్పుడైనా బాబా అనుగ్రహిస్తే లభిస్తాయేమో, ఏది అసాధ్యం కాదు కదా. కాబట్టి ఇప్పటి వరకు అందిన వాటిలోంచి మాత్రమే మనం బాబా చరిత్రను నిర్మించుకుంటూ ఆ దివ్యలీలలు సంస్మరించుకుంటూ ఉన్నాం. విశేష కృషి చేసినటువంటి మాస్టర్ లాంటి వారు, వివి నరసింహస్వామి లాంటి వారు, హేమాత్పంతు వంటి వారు, వామనరావు లాంటి వారు, ఇలా పెద్దలు ఎందరో, అంటే ఆనాడు మనకి బాబా చరిత్ర అందించినటువంటి పెద్దలు, దాస్గను మహారాజ్ కానీ, ఆ రోజున్నటువంటి డైరీ రాసిన జిఎస్ కపర్తే కానీ, బాబా గురించి ఎంతగానో చెప్పిన చందోర్కర్ గారు, కాకా దీక్షిత్ లాంటి వారు, సాయిలీలా మాసిక్ పత్రికకు తమ అనుభవాలను అందించినటువంటి వారు, సాయి ప్రచారమే తమ జీవితంగా కలిగిన శివనేశ స్వామి లాంటి వారు, ఈరోజు కూడా ఎందరో ఆ సేతు సీతాచల పర్యంతం బాబా భక్తులు, మన వాళ్ళందరి పేర్లు స్మరించలేకపోవచ్చు, వారందరూ కూడా తమదైన రీతిలో కృషి చేస్తున్నారు. వారందరి కృషి మనను అమృతపథంలో ముందుకు సాగించాలని ఆశిస్తూ అభిలషిస్తూ మీలో ఉండే పరమాత్మకు నమస్కరిస్తూ సెలవు.